పోతిన మహేష్ గుర్తున్నారా? ఈ మాజీ జనసేన నాయకుడు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయనకున్న వాగ్దాటి, ఆర్థిక బలం, కుల బలం అన్నీ కలిసి ఖచ్చితంగా తనకి విజయవాడ వెస్ట్ సీటు కన్ఫర్మ్ అవుతుందని ఆశించారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆశ నెరవేరలేదు. చివరి వరకు ఆయనకే ఛాన్స్ అని అంతా భావిస్తే ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సుజనా చౌదరి దాన్ని తన్నుకుపోయారు. దాంతో తీవ్ర నిరాశ చెందిన పోతిన మహేష్ తన పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ కులం నగరాలకు పెట్టని కోట లాంటిది. పెద్ద సంఖ్యలో నగరాలు అక్కడ ఉన్నారు. గతంలో నగరాలకు చెందిన కులస్తులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. దాంతో విజయవాడ వెస్ట్ సీటు తనకేనని పోతిన మహేష్ బాగా నమ్మారు. ఆ నమ్మకాన్ని తుంచేయడంతో ఆయన జనసేనలో కొనసాగలేక బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెస్ట్ సీటు ఆయన ఆశిస్తుంటే తీరా వైఎస్ఆర్సీపీలో కూడా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వెల్లంపల్లి శ్రీనివాస్ని నియమించారు. 2024 వరకు వెల్లంపల్లి విజయవాడ వెస్ట్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. కానీ 24 ఎన్నికల్లో ఆయన్ని విజయవాడ సెంట్రల్ సీటుకి ట్రాన్స్ఫర్ చేశారు వైఎస్ జగన్. అక్కడ వైఎస్ఆర్సీపీ ఓటింపాలైంది, వెస్ట్ సీట్ని కూడా పోగొట్టుకుంది. ప్రయోగం చేసి వైఎస్ఆర్సీపీ చేతులు కాల్చుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ గుణపాఠంగా నేర్చుకుని తిరిగి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించారు వైఎస్ జగన్. ఇప్పుడు పోతిన మహేష్ పరిస్థితి ఏంటి? రెంటికి చెడ్డ రేవడిగా మిగిలిపోతున్నారా? ఆయన ఆశించిన లక్ష్యం నెరవేరే అవకాశమే లేదా? ఆయన కోరుకున్నట్టు విజయవాడ వెస్ట్ సీటు ఆయనకి దక్కడానికి వెల్లంపల్లి అడ్డుపడ్డారా? ఏం జరిగినా కానీ పోతిన మహేష్కు మాత్రం వైఎస్ఆర్సీపీలో కూడా నిరాశ తప్పడం లేదని చెప్పొచ్చు. ఎంతో ఆశించి జగన్ మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీలో ఆయన అడుగు పెడితే వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ వాయిస్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంటే ఆయన కోరుకున్నట్టుగా విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జి స్థానం మాత్రం ఆయనకు దక్కలేదు. ఇది పోతిన మహేష్కి తీవ్ర నిరాశ కలిగించే అంశమే కాకుండా ఆయన అనుకూలురు అనుచరులు అందరికీ కూడా పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. వాస్తవానికి ఆయన జనసేనలో కొనసాగుంటే ఇప్పుడు అధికారం కూటమి పక్షాన ఉంది కాబట్టి ఆయనకి ఏదో నామినేటెడ్ పోస్ట్ కానీ ఇతర రూపాల్లో కానీ అధికారిక హోదా దక్కే అవకాశం ఉండేది. కనీసం అధికార పార్టీలో కూటమిలో సభ్యుడిగా ఆయన విజయవాడ నగరంలో చక్రం తిప్పే ఛాన్స్ అయినా దక్కేది. కానీ ఇప్పుడు విపక్షంలోనైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా దక్కుతుందని ఆయన ఆశిస్తే అక్కడ కూడా ఆశాభంగమే. అసలు పోతిన మహేష్కి ఏం జరుగుతుంది? ఆయనకున్న సమస్య ఏంటి? వాస్తవానికి ఆయన వాగ్దాటి ఆషామాషిగా ఉండదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ విధానాలని డిపెండ్ చేయడంలో పోతిన మహేష్ చాలా చొరవగా వ్యవహరిస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్ పక్షాన అంతే. కానీ ఆయనకి మాత్రం విజయవాడ వెస్ట్ స్థానం, తను ఆశిస్తున్న, తనకు బలం ఉన్న, తన కులస్తులు ఎక్కువగా ఉన్న సీట్లో మాత్రం నిరాశ ఎదురవుతోంది. దీనికి ఎప్పటికీ పరిష్కారం దక్కుతుంది? నిజంగా పోతిన మహేష్ ఆశిస్తున్నట్టుగా వచ్చే ఎన్నికల నాటికైనా ఆయనకి విజయవాడ వెస్ట్ స్థానం చేతిలో వస్తుందా, లేకుంటే మరోసారి నిరాశ తప్పదా అన్న ప్రశ్నలే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీలో ఆయన పాత్ర ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా చర్చనీయాంశమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.